అంకిపదే వదిలిపెట్టిన వాడిని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వాడిని రేపటికెళ్ళి ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుపెట్టుకొని నా భువనగిరి పార్లమెంట్లోని 7 స్థానాలతో పాటు నల్గొండ పార్లమెంట్లోని అక్కడ ఉన్న 7 స్థానాలని వచ్చే ఎన్నికల్లో గెలిచే విధంగా తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటా కొత్త యువకులని కొత్త క్యాండిడేట్లని ప్రోత్సహించి వారికి అండగా ఉంటూ పార్లమెంట్లో నా గెలవ వినిపిస్తూ మీరు చూసిండు గడ్కరీ గారు స్వయంగా చెప్పిన ఎల్బీ నగర్ నుంచి ఆందోళన వయసుమారు 600 కోట్లు కొమ్మటి వెంకరెడ్డి గారు చెప్తే శాంక్షన్ చేశారు. దగ్గరికి వెళ్తూ నాగార్జున రైల్వే 373 కోట్లతో కానీ వర్క్ కూడా నడుస్తుంది. మొన్న గడ్కరీ గారు 15 రోజుల కింద నేషనల్ హైవే 930 అని దాని నెంబర్ కూడా ఇచ్చుకుంటూ గౌరెల్లి నుంచి వయా భూదాన్ పొచ్చపల్లి బొలిగొండ నుంచి తిరువలగిరి భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు 2100 కోట్ల రూపాయలతో నూతన హైవేని 3 సార్లు పార్లమెంటు రేజ్ చేసి ప్రధానమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేపించడం జరిగింది. దానికి మొన్న సోమవారం రోజు గడ్కరీ గారు 2 గంటల సమయం ఇచ్చి ఆఫీసులతో రివ్యూ పెట్టారు. అలాగే తిరుగేం గారు మున్సిపాలిటీకి సంబంధించి మన 490 కోట్లతోనే అర్బన్ డెవలప్మెంట్ మిషన్ పెట్టడం జరిగింది. భువనగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం కావాలని చెప్పి కిరణ్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ చెప్తే మొన్న శాంక్షన్ చేసుకున్నారు. అభివృద్ధి ఒకవైపు, కార్యకర్తలకు అండగా ఉండడం ఒకవైపు, ప్రజలకు నిస్వార్థంగా ఏ విధంగా నిజాయితీగా పనిచేస్తున్నానో అదేవిధంగా పనిచేస్తున్నాను. ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదు రా, వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొంచెం బాధ ఉందా కానీ ఒకటే చెప్తున్నాను, మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వాళ్ళని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వాడిని రేపటికెళ్ళి ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుపెట్టుకుని భువనగిరి పార్లమెంట్లో 7 స్థానాలతో పాటు నల్గొండ పార్లమెంట్లోని అక్కడ ఉన్న 7 స్థానాలని వచ్చే ఎన్నికల్లో గెలిచే విధంగా తప్పకుండా మధ్యలో ఉంటా కొత్త యువకులని కొత్త క్యాండిడేట్లని ప్రోత్సహించి వారికి అండగా ఉంటూ పార్లమెంట్లో నా గెలవ వినిపిస్తూ మీరు చూసిండు గడ్కరీ గారు స్వయంగా చెప్పిన ఎల్బీ నగర్ నుంచి ఆందోళన వయసుమారు 600 కోట్లు కోమటి వెంకరెడ్డి గారు చెప్తే శాంక్షన్ చేశారు. నెక్కరికల్ టు నాగార్జున రైల్వే 373 కోట్లతో కానీ వర్క్ కూడా నడుస్తుంది. మొన్న గడ్కరీ గారు 15 రోజుల కింద నేషనల్ హైవే 930 అని దాని నెంబర్ కూడా ఇచ్చుకుంటూ గౌరెల్లి నుంచి వయా భూదాన్ పొచ్చపల్లి బొలిగొండ నుంచి తిరువలగిరి భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు 2100 కోట్ల రూపాయలతో నూతన హైవేని 3 సార్లు పార్లమెంటు రేజ్ చేసి ప్రధానమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేపించడం జరిగింది. దానికి మొన్న సోమవారం రోజు గడ్కరీ గారు 2 గంటల సమయం ఇచ్చి ఆఫీసులతో రివ్యూ పెట్టారు. అలాగే తిరుగేం గారు మున్సిపాలిటీకి సంబంధించి మన 490 కోట్లతోనే అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది. భువనగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం కావాలని చెప్పి కిరణ్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ చెప్తే మొన్న శాంక్షన్ చేపించుకున్నారు. అభివృద్ధి ఒకవైపు, కార్యకర్తలకు అండగా ఉండడం ఒకవైపు, ప్రజలకు నిస్వార్థంగా ఏ విధంగా నిజాయితీగా పనిచేస్తున్నానో అదేవిధంగా పనిచేస్తున్నాను. ఏడుస్తున్నారు, అరే నాలుగు పార్టీలు మాట్లాడుతూ పోస్టులు వస్తాయి, ఒక పార్టీని అనుకుని వెంకరెడ్డి పాపము
ఈయన కూడా పార్టీని మారేందుకు ఓడి అంటాడు. ఓడి అంటాడు ఏమంటాడంటే ఈయన కూడా కేసులు అంటే మంచి ఈయన పుట్టుకుంటాను. నాకేం కేసులు లేవు. కిరాయి 40 కిరాయి 22 25 ఉన్నాయి ఎమ్మెల్యేగా మంత్రిగా. నా గురించి నేను తెలుసు. నా జీవితం నాది జరిగిన పుస్తకం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు వివాదానికి కనబడుతుంది. ముప్పై సంవత్సరాలుగా పార్టీలకు నిలిపోయిన వాళ్ళందరూ బాపత్వానికి పట్టాలు బాగున్నాయని చెప్పి అందరూ నిజంగా లేఖలు ఇచ్చారు. కానీ తప్పు టిక్కోడు సమర్థించి ఏ విధంగా మన డిఎంకే మొత్తం 4 టికెట్లు అమ్ముకుందో మన కొత్త ఇన్ఛార్జు ఇక్కడ పోస్టులు అమ్ముకోవడం జరిగింది. గంటకో పార్టీ మార్చే వాళ్ళని గంటకో నాయకులను మార్చే వాళ్ళని సహించేది లేదు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు 24 గంటలు ఇంకా 2023 జూలై వరకు అండగా ఉంటా, గ్రామాలు పర్యటిస్తా, 1000 కోట్లు 3000 కోట్లు ఇప్పుడే చెప్పినా మీకు ఏ ఎంపీ తెచ్చుకోలేదు భారతదేశంలో. అదేవిధంగా ఇవాళ రేపు గ్రామాలలో కూడా ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టుకుంటే ప్రధానమంత్రి వరకు కేంద్ర మంత్రి వరకు అందరినీ కలుపుకుంటా ఈ 2 నెలలు అభివృద్ధి చేసుకుంటా భువనగిరి పార్లమెంట్ని. ఆ తర్వాత అలా ఎన్నికల 3 నెలల ముందు జూలై నుంచి మన 2023 డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి తప్పకుండా మా పాత నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ మెజారిటీ స్థానం గెలుపుకుంటుంది. పాత నల్గొండ భువనగిరి 14 కాన్స్టిట్యూన్సీ 14 చూసుకునే బాధ్యత నాది.